वेलकम टू साहो किड्स। वेलकम टू साखो किड्स। हाय फ्रेंड्स, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాళ కూడా మీకు ఒక కథ చెప్పబోతున్నాను. అదే కార్తీక పౌర్ణమి కదా. ఈ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఆలస్యం ఎందుకు? మొదలు పెట్టేద్దామా? పూర్వము తారకాసురుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిని త్రిపురాసురులు అంటారు. వారు బ్రహ్మదేవుని కోసం కఠోరమైన తపస్సు చేశారంట. ఒంటి కాలు మీద 100 సంవత్సరాలు చేశారంట ఫ్రెండ్స్. వాళ్ళ తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాక తప్పలేదు. మీకు ఏం వరం కావాలి అని అడుగుతాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఆ రాక్షసులు, మాకు మరణం ఉండకూడదు అని అడుగుతారు. దానికి బ్రహ్మదేవుడు, పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు, కనుక నన్ను ఈ వరం ఇవ్వలేను, ఇంకేమైనా కోరుకోమని చెప్తారు. అప్పుడు ఆ ముగ్గురు రాక్షసులు వారి ముగ్గురికి ఆకాశంలో కానీ భూమి మీద కానీ మరెక్కడైనా తిరగగలిగిన భవనాలని అడుగుతారంట. దాంతో పాటు రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుతో, నారి కాని నారితో, బాణం కాని బాణంతో మా ముగ్గురిని ఒకేసారి సంహరించాలి అని అడుగుతారు. తప్పక బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. వారు అడిగిన వరగర్వంతో అలాంటి ఆయుధాలు ఎవ్వరి దగ్గర ఉండవని, ఇంకా తమకు చావు లేదు అని అనుకుంటారు ముగ్గురు రాక్షసులు. ఆ గర్వంతో దేవతలను, మునులను, మానవులను హింసించసాగారు. వారి బాధ భరించలేక దేవతలు అందరూ తమని కాపాడమని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. కానీ వరం ఇచ్చింది తనే కాబట్టి బ్రహ్మదేవుడు ఏమీ చెయ్యలేను అని అంటాడు. ఈ విషయంలో విష్ణుమూర్తి కూడా ఏమీ చెయ్యలేను అని అంటాడు. అప్పుడు పరమేశ్వరుడు, దేవతలు అందరూ సహకరిస్తే తను ఈ పని చెయ్యగలను అని చెప్తాడు. అప్పుడు భూదేవి రథంగా మారిపోతుంది. మేరు పర్వతం విల్లులాగా ఆదిశేషువు, అల్లతాడులాగా శ్రీ విష్ణుమూర్తి బాణంగా మారిపోతారు. వారందరి సహకారంతో పరమేశ్వరుడు త్రిపురాసురులని సంహరిస్తాడు. త్రిపురాసురుల పీడ వదిలిందని దేవతలందరూ దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారంట. అందుకే దీనిని దేవదీపావళి అని కూడా చెబుతారంట. త్రిపురాసురులని పరమేశ్వరుడు సంహరించాడు కాబట్టి దీనికి త్రిపుర పౌర్ణమి అని పేరు కూడా ఉంది అంట ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి వెనకున్న కథలు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చివరిగా మీకు ఒక శివుడు శ్లోకం చెప్పబోతున్నాను. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యం మహాకాళం ఓంకారమరీశ్వరం ప్రజ్వల్యం వైద్యనాథం చ ధా
నాకిన్యం భీమ శంకరం సేతు బందేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌటమీతటే హిమాలయేతు కేదారం కృష్ణే సంచు శివాలయే ఏతాని జ్యోతిరలింగాని సాయం ప్రాతః పఠే నరః సప్త జన్మ కృతం పాపం మరణేన వినశ్యతి. ధన్యవాదాలు. Thank you for watching. Please don't forget to share, like and subscribe.